నా పేరు హస్మిత, మరి చల్లపల్లి. నేను హౌస్ వైఫ్ని. నాకు 30 weeks ఆఫ్ ప్రెగ్నెన్సీ అప్పుడు కొంచెం హెల్త్ పరంగా సీరియస్ అయిన కండిషన్లో ఇక్కడికి వచ్చాము. అయితే డాక్టర్ కవిత గారు మమ్మల్ని ట్రీట్ చేశారు, స్పెషల్ కేర్ చూపించారు. సిజేరియన్ చేసినప్పుడు కూడా బేబీ వెయిట్ని బట్టి మేము చాలా కంగారు పడ్డాం అన్నమాట. అంటే ఇక్కడికి రావడానికి ముందు ఒక 3-4 హాస్పిటల్స్ వరకు తిరిగి ఎక్కడ మా వల్ల కాదు అని చేసిన టైంలో మాకు వేరే వాళ్ళ ద్వారా, అంటే ఇక్కడ బెనిఫిట్ పొందిన వాళ్ళ ద్వారా మేము ఇక్కడికి వచ్చాము. వాళ్ళు ఇక్కడ చెప్పడం వల్ల మేము ఇక్కడికి వచ్చాము. అప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మా బేబీ మీద కొంచెం హోప్స్ పెరిగాయి అన్నమాట. అంటే మేము ఎక్కడికి వెళ్ళినా మేము పెద్ద ప్రాణాన్ని అయితే కాపాడగలం, కానీ చిన్న ప్రాణం మేము నమ్మకం చెప్పలేము. మా దగ్గర అలాంటి ఫెసిలిటీస్ లేవు. అంత తక్కువ బేబీని పెట్టడానికి కావాల్సిన ఫెసిలిటీస్ మా దగ్గర లేవు. కాపాడడానికి మేము పెద్ద ప్రాణాన్ని అయితే కాపాడగలం, కానీ చిన్న ప్రాణం మేము నమ్మకం చెప్పలేము. మీకు ఇష్టమైతే జాయిన్ అవ్వండి, లేకపోతే లేదు అన్న సిచ్యువేషన్ లో మేము ఇక్కడికి వచ్చాం అన్నమాట. కవిత గారు చాలా స్పెషల్ కేర్ చూపించారు. సిజేరియన్ మా మేడం గారు సిజేరియన్ చేశారు. సిజేరియన్ చేసిన ఎట్ ద టైం బాబుని ఎన్ఐసీకి షిఫ్ట్ చేశారు. మేడం గారు స్పెషల్ కేర్ చూపించడం బాబు పట్ల, అంటే ప్రతిరోజు కూడా బాబు హెల్త్ పరంగా ఎట్లా ఉంది, ఏ విధంగా రోజు రోజుకి బాగుందా, అంటే బాబు ప్రస్తుత కండిషన్ ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నాం, ఎట్లా చేస్తే మంచిది అని మాతో డిస్కస్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు అనమాట. అంటే మేము ఏ డౌట్ అడిగినా కూడా ఇసుకుపోకుండా, అంటే చాలా పీస్ఫుల్గా ఓపిక్గా మాకు చెప్పడం, మేము కంగారు పడుతున్నా కూడా మాకు సపోర్ట్గా ఉండడం నమ్మకం ఇచ్చారు. అదేవిధంగా గురుప్రసాద్ సార్ కూడా మాకు ట్రీట్ చేశారు. ఆయన కూడా బాగా సపోర్ట్ చేశారు. రోజు డైలీ కౌన్సిలింగ్ ఇచ్చేవారు. జోష్ణ మేడం, గురు సార్ కూడా ఇద్దరు కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు. కొంచెం ధైర్యం చెప్తా ఉండేవారు. మేము బాధపడుతున్నా కూడా, బాబు పట్ల నమ్మకం లేకుండా ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా హెల్త్ పరంగా బాగా సపోర్ట్ చేశారు, స్పెషల్ కేర్ తీసుకున్నారు. అదేవిధంగా ఎన్ఐసీలో ఉన్న ప్రతి సిస్టర్ కూడా, ప్రతి ఒక్క స్టాఫ్ బాబు పట్ల అంటే స్పెషల్ కేర్ తీసుకున్నారన్నమాట. ఎవ్రీ 2 hours కి ఫీడ్ ఇవ్వడం, మెడిసిన్స్ వాడడం, మేము ఏదన్నా అడిగినా కూడా చాలా పొలైట్గా రిప్లై ఇవ్వడం మాకు చాలా సాటిస్ఫైయింగ్గా ఉంది. అదేవిధంగా ఇక్కడ మేనేజ్మెంట్ కూడా మేము ఏదైనా కంప్లైంట్ ఇచ్చినా కూడా వెంటనే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు. మేము వాళ్ళ పట్ల కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. స్పెషల్ థ్యాంక్స్ టు మేనేజ్మెంట్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు జోష్ణ మేడం, గురు సార్. థ్యాంక్ యూ అనుమై బేబీ హాస్పిటల్. థ్యాంక్ యూ.